అంటార్కిటిక్ మహాసముద్రంలో కొత్తగా కురిసిన మంచులో తాజాగా సూక్ష్మ ప్లాస్టిక్ రేణువులు కనిపించడంతో పర్యావరణవేత్తలు గగ్గోలు పెడుతున్నారు. అక్కడి మంచులో ఉపరితల నీటిలో ప్లాస్టిక్ ని గతంలో గుర్తించిన కొత్తగా కురిసిన మంచులోనూ ఆ రేణువులు బయటపడటం ఇదే తొలిసారని పరిశోధకులు చెప్పారు. దీనివల్ల మంచు కరిగే వేగం పెరిగి ఫలితంగా సముద్ర తీర ప్రాంతాలు నీటమునిగి అక్కడి జనం నిరాశ్రయులవుతారని అంటున్నారు. తీర నగరాలకి ముంపు ప్రమాదం మరింత పెరుగుతుందని హెచ్చరించారు. అంటార్కిటిక్ లో 13 రకాల ప్లాస్టిక్లు గుర్తించారు. కూల్ డ్రింక్ సీసాలు, వస్త్రాల తయారీకి వాడే పిఈటి రకం ప్లాస్టిక్ ఎక్కువగా కనిపించింది. ఈ సూక్ష్మ ప్లాస్టిక్ వ్యాప్తికి ప్రధాన వాహకం గాలే. ప్లాస్టిక్ రేణువులు గాలి ద్వారా వేల కిలోమీటర్లు సులువుగా ప్రయాణిస్తాయి. అయితే పర్యాటకుల ద్వారానే ప్లాస్టిక్ అంటార్కిటిక్ దాకా చేరుంటుందని పరిశోధకుల అంచనా. 85 లక్షల చదరపు కిలోమీటర్లలో విస్తరించిన అంటార్కిటిక్ మహాసముద్ర పర్యావరణ వ్యవస్థ ప్లాస్టిక్ వల్ల బాగా దెబ్బతింటోంది. సముద్ర జీవులు ఆహారంగా భ్రమించి విషపూరిత ప్లాస్టిక్ ని తిని మృత్యువాత పడుతున్నాయి. రొయ్యల జాతికి చెందిన క్రిల్ అనే జీవులకి ఈ ముప్పు అధికంగా ఉన్నట్టు గమనించారు. చేపల వేట తదితరాల వల్ల కూడా సముద్రంలోకి ప్లాస్టిక్ వచ్చి చేరుతోంది. సముద్ర ఉపరితలంలోనే కాక అన్ని పొరల్లోనూ మైక్రో ప్లాస్టిక్ విస్తరించింది. ఉపరితలం నుండి 6 నుండి 11 మీటర్ల లోతులో ప్రతి చదరపు మీటర్ కి 766 మైక్రో ప్లాస్టిక్ రేణువులు కనిపించాయి.